హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 7, 2023. ఈరోజు దాపు ఈవినింగ్ అయితే మనం ఆఫ్టర్ మార్కెట్ అనాలిసిస్ అయితే చేస్తున్నాం. ఈరోజు మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది, ఎందువల్ల హిట్ అయింది అనేది చార్ట్ అయితే అనాలిసిస్ చేద్దాం. ఈరోజు ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయితే అయింది లైట్ గా, అంత మార్కెట్ అయితే అంత స్ట్రాంగ్ అయితే అప్ సైడ్ అయితే వెళ్ళలేకపోయింది. మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మంచి బౌన్స్ బ్యాక్ అయితే వచ్చింది. ఓవరాల్ గా మార్కెట్ అయితే ఒక 500 పాయింట్స్ లో చాలా వాలటాలిటీ అయితే ఉంది. చార్ట్ లో అయితే అనౌన్స్ చేద్దాం. ముందుగా అయితే బ్యాంక్ నిఫ్టీ 15 నిమిషాల్లో పెట్టినా, ఈ విధంగా ఒక పైన నుంచి ఒక ట్రెండ్ అని వేసింది. ఈ ట్రెండ్ అని బ్రేక్ అయినంత వరకు కూడా మార్కెట్ అయితే అంత స్ట్రాంగ్ అయితే చూడట్లేదు అని మల్టిపుల్ టైమ్స్ అయితే మాట్లాడుకున్నాం. ఓకేనా? తర్వాత కింది నుంచి ఒక ట్రెండ్ లైన్ వేసాం కదా, ఈ ట్రెండ్ లైన్ కూడా ఆల్మోస్ట్ అయితే మనం మార్కెట్ లో ఉన్నప్పుడు ఈ విధంగా వేయడం అయితే జరిగింది. ఇక్కడైతే చూడవచ్చు ట్రెండ్ లైన్ అయితే ఈ విధంగా బ్రేక్ అయితే జరిగింది. ఇక్కడైతే నేను ఎందుకు పొజిషన్ తీసుకోవాలనేది అంటే, ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది చాలా తక్కువ అయితే ఉంది. ఇక్కడైతే చూడవచ్చు రిస్క్ రివార్డ్లు అయితే చాలా అయితే లేవు, అందువల్ల అయితే పొజిషన్ అయితే తీసుకోలేదు ఇక్కడ, రిస్క్ రివార్డ్ లేదని. తర్వాత మార్కెట్ ఏం జరిగిందంటే, ఇక్కడైతే ఇప్పుడు ఏదైతే లెవెల్స్ వేసుకున్నానో ఇక్కడ ఈ లెవెల్స్ అయితే నేను సపోర్ట్ లెవెల్ గా యాక్ట్ చేసింది. ఈ లెవెల్ అయితే సపోర్ట్ లెవెల్ గా తీసుకుని ఉంటే ఈ లెవెల్స్ కూడా మార్కెట్ అయితే బ్రేక్ చేసింది. 30 మినిట్స్ లో కూడా బాగా క్లియర్ గా ఉంది కనపడింది. ఇక్కడైతే నేను పొజిషన్ అయితే సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్ చేశాను, ఇక్కడైతే సెల్ చేశాను. మార్కెట్ వెంటనే నా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఇక్కడ అయితే స్టాప్ లాస్ అయితే చాలా పెద్దది ఉంది అనుకోండి, కానీ నేను ఒక 200 పాయింట్స్ అయితే పెట్టాను, స్టాప్ లాస్ అయితే తిట్టింది. ఎందుకంటే ఎక్కడైతే బ్రేక్ జరిగిందో అక్కడైతే నేను స్టాప్ లాస్ అయితే పెట్టాను. ఇక్కడైతే ఇక్కడ బ్రేక్ అయితే జరిగిందిగా, ఈ విధంగా ఇక్కడ హై అయితే బ్రేక్ చేసిందిగా, ఇక్కడైతే స్టాప్ లాస్ అయితే పెట్టాను. ఆల్మోస్ట్ అయితే ఒక 250 పాయింట్స్ అయితే, 200 పాయింట్స్ పైకి అయితే స్టాప్ లాస్ అయితే పెట్టాను. మార్కెట్ అయితే స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది, ఇంక వదిలేసాను వెళ్తే వెళ్ళాలని. తర్వాత మార్కెట్ అయితే రికవరీ అయిపోయింది, ఇక్కడ చిన్న ఏబిసి ప్యాటర్న్ చేసుకుంటూ రికవరీ అయితే అయిపోయింది. ఓవరాల్ గా ఇక్కడ మనం 41,100 ఈ విధంగా ఎందుకు సపోర్ట్ తీసుకుందని చాలా అయితే నాకు డౌట్స్ వచ్చాయి. ఆ డౌట్స్ కోసం మార్కెట్ అంతా క్లారిఫై చేసుకుందాం. ఇక్కడైతే చూడవచ్చు ప్రీవియస్ గా అయితే మల్టిపుల్ టైమ్స్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అయితే నియర్ బై సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. రిస్క్ రివార్డ్ కూడా తక్కువ అయితే ఉంది, అందువల్ల అయితే మార్కెట్ బయర్స్ అయితే అగ్రెసివ్ గా అయితే వచ్చారు. అదొక కారణం కూడా తీసుకోవచ్చు. లేదు అంటే ప్రీవియస్ గా మార్కెట్ లో అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే ఉన్నాయి, అందువల్ల కూడా మార్కెట్ రియాక్షన్ అయితే చాలా జరిగింది. ఓవరాల్ గా అయితే మార్కెట్ అయితే ఆ లెవెల్స్ దగ్గర అయితే మంచి దనేమంటారు సపోర్ట్ లెవెల్స్ ఉండడం వల్ల మార్కెట్ రియాక్షన్ అయితే ఎక్కువగా అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ అయితే చూడవచ్చు ఆల్మోస్ట్ అయితే 41,100 అయితే మల్టిపుల్ టైమ్స్ అయితే ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ యాక్ట్ చేశాయి. ఎగ్జాక్ట్ గా ఇక్కడ అయితే చూడవచ్చు 41,100 సేమ్ ఎగ్జాక్ట్ లెవెల్స్ చేసుకున్నాం కదా, అక్కడే వచ్చింది. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ అయితే చూసుకున్నాం, మనమైతే ఒకసారి చెక్ చేసుకోలేదు, అందువల్ల ఇక్కడ స్టాప్ లాస్ అయింది. మనం ఇక్కడ ఇదే గమనిస్తున్నాం, ఇక్కడ ప్రీవియస్ గా మార్కెట్ ఈ విధంగా పెరిగింది కదా బ్రేక్అవుట్ అనేది ఆలోచిస్తున్నాం. మార్కెట్ ప్రీవియస్ గా మార్కెట్ ఏ విధంగా జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది తీసుకున్నా బట్ ఇంకొకసారి అయితే రిస్క్ రివార్డ్ లేదని అర్థమైంది, కానీ ఈ లెవెల్స్ అనేది సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసింది కదా అని తీసుకున్నా. ఇక్కడైతే మన స్టాప్ లాస్ అయితే ఇట్టయింది, ఆల్మోస్ట్ అయితే ఇక్కడే తీసుకోవాలి మనం, రిస్క్ రివార్డ్ లేదని తీసుకోలేదు. ఓవరాల్ గా మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఓకే, మళ్ళీ ఏం కాదు, చూసారు కదా ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు మార్కెట్ లో ఎక్స్క్యూట్ చేయడం అయితే జరిగింది. ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అవుతుంది లైట్ గా, బయర్స్ అయితే ఇంట్రెస్ట్ లేరు. ఒక 50 పాయింట్స్ మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ అయితే చాలా వాలటాలిటీగా ఉంది. దాదాపు 500 పాయింట్స్ లో వాలటాలిటీ ఉంది. దాదాపు ఈరోజు నియో స్టాక్ ప్రకారం దాదాపు 5,250 రూపాయలు అయితే దాపు 250 పాయింట్స్ అయితే లాస్ రావడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అనౌన్స్ చేసాం. జై హింద్, జై భారత్.